హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ ఛానల్లో ఇది రెండో వీడియో. ప్రస్తుతం మనం జింబాబ్వేలో బులవాయో సిటీలో ఉన్నామండి. సో జింబాబ్వేలో మేజర్గా మూడు సిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి హరారే, సెకండ్ వచ్చేసి బులవాయో, థర్డ్ వచ్చేసి విక్టోరియా ఫాల్స్. అన్నిటికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి, నేను జింబాబ్వే ఇండియా నుంచి డైరెక్ట్గా రాలేదండి. నేను టాంజనియా నుంచి జింబాబ్వే వచ్చాను. యాక్చువల్గా నేను కెనియన్ వీసా అప్లై చేశాను, కానీ నా బ్యాడ్ లక్ అప్పుడే కెనియాలో ఎలక్షన్స్ అన్నమాట, నాకు వీసా దొరకలేదు. సో ఏం చేయాలరా బాబు, ఇక్కడ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది అని ఇమీడియట్గా ఏ కంట్రీకి అయితే ఆన్ అరైవల్ వీసా ఉందో అక్కడికి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చానండి. సో ఇక్కడ నేను హరారేలో రాబర్ట్ ముగాంబే ఎయిర్పోర్ట్లో దిగాను. అక్కడ హరారే ఎక్స్ప్లోర్ చేసుకుని బులవాయో వచ్చాను. బులవాయో నుంచి విక్టోరియా ఫాల్స్కి ట్రైన్లో వెళ్దామని ప్లాన్, యాక్చువల్ ప్లాన్. కాకపోయేసరికి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నిరాశేనండి, ఇక్కడ ట్రైన్స్ నడవట్లేదంట. కోవిడ్ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏ ట్రైన్స్ మళ్ళీ రెజ్యూమ్ అవ్వలేదు. అప్పుడు బంద్ అయిపోయింది, ఇప్పుడు కూడా స్టార్ట్ అవ్వలేదు. ఏం చేయాలరా బాబు అని ఆలోచిస్తూ ఉంటే ఈ రైల్వే హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ వాళ్ళు, ఇక్కడ రైల్ మ్యూజియం ఉందండి, పాతకాలపు రైళ్లు ఉన్నాయి, దయచేసి మీరు అక్కడికి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. వింటేజ్ ట్రైన్స్, పాతకాలపు ట్రైన్లు, ఇంజన్లు అన్నీ ఉన్నాయి అని చెప్పారన్నమాట. సో జింబాబ్వే నేను ఒక్కడనే రాలేదండి. జింబాబ్వే వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఒక పార్ట్నర్ దొరికాడు, అతని పేరు గ్యారీ అన్నమాట. ఆయన అమెరికన్, ఆయన నేను కలిసి కంప్లీట్ జింబాబ్వే ఎక్స్ప్లోర్ చేశాము. సో ఇక్కడ మేము కార్ హైర్ చేసుకున్నాము. కార్ హైర్ చేసుకోవడానికి మాకు హెల్ప్ చేసింది మా హోటల్ వాళ్ళేనండి, ఎందుకంటే డ్రైవర్ ఎస్కార్ట్ కింద కూడా మాకు గైడ్ చేశాడనమాట. ఎందుకంటే జింబాబ్వే కదండి, కొంచెం రిస్కీ ప్లేస్. సో లేట్ ఎందుకండి, మనం డైరెక్ట్గా ఇప్పుడు మ్యూజియంలోకి వెళ్ళిపోదాం. సో ఇది నేషనల్ రైల్వేస్ ఆఫ్ జింబాబ్వే మ్యూజియం. ఇక్కడ మనం పాత కాలపు రైళ్లను చూడబోతున్నాం, అంటే 1950s నుంచి 1960s, 1850s నుంచి 1900 సెంచురీ, అంటే వింటేజ్ ట్రైన్స్ మనం ఇప్పటి వరకు చూడనివి, ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి. ఇది నేషనల్ రైల్వేస్ ఆఫ్ జింబాబ్వే కన్నా ముందు ఇక్కడ దీని పేరు వేరేది ఉండేదండి, అదే రొడేషియన్ రైల్వేస్. దాని తర్వాత ట్రాన్సిషన్ అయ్యి నేషనల్ రైల్వేస్ ఆఫ్ జింబాబ్వే కింద అయ్యింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పోస్ట్ బాక్స్, ఈ పోస్ట్ డబ్బా క్వీన్ విక్టోరియా గారు ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న ఈ ట్రాక్ ఇన్స్పెక్షన్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, అప్పట్లో ట్రాక్ ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళు దాని మీద. ఈ హాల్లోకి వెళ్తే మనకు అన్ని వింటేజ్ ట్రైన్స్ కనిపిస్తాయి. అండ్ మన ముందు ఉంది రొడేషియన్ రైల్వేస్ ఒక కంపార్ట్మెంట్ అండి. చాలా రిచ్ ఎలిగెంట్ లుక్ ఉంది ఈ కంపార్ట్మెంట్ లోపల. కంపార్ట్మెంట్స్ అన్ని చూస్తూ ఉంటే ఏదో షెర్లాక్ హోమ్ సిరీస్, జేమ్స్ బాండ్ సిరీస్, కౌబాయ్ సిరీస్లో ట్రైన్స్ ఉంటాయి కదా, అలా అనిపిస్తుంది. లోపల డైనింగ్ సెట్ అనుకుంటా కంపార్ట్మెంట్ లోపల. ఈ ట్రైన్ని చూస్తూ ఉంటే రిచ్ పీపుల్ ట్రావెల్ చేసే కంపార్ట్మెంట్ లాగా ఉంది. అదే మనకి ఉంటాయి కదా ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఏసీ 3 టైర్, అలాగా మొత్తానికైతే ఒక మంచి ఎలిగెంట్ లుక్ అయితే కనిపిస్తుంది కంపార్ట్మెంట్లో. అన్నట్టు ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ట్రైన్ మోడల్స్ వస్తాయి. సో మంచి మ్యూజిక్ ట్రాక్స్ అయితే యాడ్ చేశాను. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఎవరైనా ఛానల్ లైక్ చేసుకోకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అర్జెంట్గా చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. సో ఆ ఎదురుగా ఒక చిన్న రెడ్ కలర్ కంపార్ట్మెంట్ లాగా ఉంది, ఇది కూడా ట్రైనేనండి. ఇది కూడా సర్వీస్ పుట్ ఆన్ చేసింది రొడేషియన్ రైల్వేస్లో. చాలా చిన్న కంపార్ట్మెంట్ లాగా ఉంది, ఏదో బస్ ట్రైన్ లాగా ఉంది ఇది. లోకల్ సీట్స్, మరి డ్రైవర్ ఎక్కడి నుంచి డ్రైవ్ చేస్తారో తెలియదు. అన్నట్టు ఫ్రెండ్స్, దీని గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి ఈ ట్రైన్. సో ఈ ట్రైన్ పేరు వచ్చేసి జాక్ థార్. సో రొడేషియన్ రైల్వేస్లో ఫస్ట్ ఇంజన్ అన్నమాట, చాలా ఇయర్స్ సర్వీస్ పుట్ ఆన్ చేసింది. సో అందుకే ఇక్కడ మ్యూజియంలో పెట్టారనమాట. కొన్ని విషయాల్లో నాకు నచ్చింది ఏంటి అంటే, పాతవి ఈ మధ్యకాలంలో పాతవన్నీ రీసైకిల్ చేసేస్తున్నారు, కానీ కొన్ని మాత్రం దాచుకోవాలని నేను ఫీల్ అవుతాను. అందులో ఇలాంటి ఎపిక్ ట్రైన్స్ కూడా బేసిక్గా మాకు ఇక్కడ గైడ్ దొరకలేదండి. ఈ M6 అన్నది ఏంటో కూడా మాకు అర్థం కాలేదు.
మేబీ మేము ఆఫ్ సీజన్లో వెళ్ళి ఉంటాం అండ్ ఆ వెనకాల ఉన్న ట్రైన్ కూడా చాలా ఇంపార్టెంట్ ట్రైన్, అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ప్లే చేసింది రొడేషియన్ రైల్వేస్లో. ఇది మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, వెనకాతల ప్రతి ఇంజన్లో బొగ్గు నింపుకుంటారు, అది డ్రైవర్స్ క్యాబిన్, ఒక అసిస్టెంట్ డ్రైవరు డ్రైవరు ఇద్దరు ఉంటారు. సో ఇక్కడ నుంచి చూస్తే జస్ట్ చూడండి ఫ్రెండ్స్, డ్రైవర్కి మాత్రమే సీట్ ఉంది, అసిస్టెంట్ డ్రైవర్ అందులో బొగ్గు వేస్తూనే ఉండాలి గమ్యం చేరేదాకా. అంటే ఎంత కష్టపడేవాళ్ళు అప్పట్లో అసిస్టెంట్ డ్రైవర్స్, ఇప్పుడంటే లగ్జూరియస్గా ఫోల్డింగ్ సీట్స్ వచ్చేసాయి, ఎలక్ట్రికల్ ట్రైన్స్ వచ్చాయి. కానీ దీని తర్వాత మనం కొన్ని టికెట్స్, దాని తర్వాత స్టాంపులు చూస్తాము, దాని తర్వాత మంచి మ్యూజిక్ ట్రాక్ అయితే వస్తుంది, బోల్డ్ ట్రైన్ మోడల్స్ వస్తాయి, ఎంజాయ్ చేయండి, తప్పకుండా చూడండి.